ప్రభుత్వాలు మారగానే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఆస్తులు ఆ లెక్కలు అదొక అంశం అయితే అవకతవకలు ఏమైనా ఉంటే బయటికి తీయటము ఏదో కమిటీలు వేయటమో కమిషన్లు వేస్తామో ఎంక్వైరీలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. బట్ ప్రధానమైన పరిస్థితుల్లో నిన్న జరిగిన దాంట్లో ఈ మేడిగడ్డ అంశం పూటను భూముల కేటాయింపులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. అంటే మీకు ఏమన్నా డౌట్ ఉందా, ఎవరికైనా అపనంగా భూములు కేటాయించారని కానీ అట్లేమన్నా? అంటే డౌట్ ఇరిగేషన్కి సంబంధించిన మేడిగడ్డ కళ్ళముంగట కనిపిస్తున్నది కదా విజయ్ గారు, ఎందుకంటే అక్కడ కుంగిపోయింది. కుంగిపోతే ఇన్ని రోజులు దాచిపెట్టారు, దాచిపెట్టారు అసలు ఏం కాలేదని చెప్పి అన్నారు ఎన్నికల కంటే ముంగట వాళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడు. దాని యొక్క ప్రస్తావన ఎక్కడ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా అంతకంటే ముందేమో పర్యాటక కేంద్రం అని చెప్పినటువంటి వాళ్ళు, తర్వాత ప్రతిపక్షాలు పోయే ప్రయత్నం చేసినా కూడా ప్రివెంటివ్ డిటెన్షన్స్ లేకపోతే అరెస్టులతోటి వాళ్ళు చేసినటువంటి తీరు మనం చూసినాం. సో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉంటున్నటువంటి రహదారి బంద్ చేసిండ్రు, తర్వాత గేట్లు అనేటటువంటి ఓపెన్ చేసారు, ఈరోజు స్టోరేజ్ అనేటటువంటి అక్కడ ఏం లేదు. ఇవన్నిటికీ జవాబులు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అడిగినా కూడా చెప్పలే. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం, మా బాధ్యత ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంటుంది. కాబట్టి అసలు అక్కడ జరిగినటువంటిది ఏంది, కుంగిందా కుంగలేదంటే కుంగింది, పనికి వస్తుందా పనికి రాకుండా పోయింది అంటే పనికి రాకుండా పోయింది. మరి ఇవన్నిటి లక్ష కోట్లు పెట్టి లక్ష పైన కోట్లు పెట్టి అది ఇంకా శ్వేతపత్రంతో ముందుకు వస్తాం వచ్చేటటువంటి సెషన్లో. ఇవన్నీ డబ్బులు మరి ప్రజాధనాన్ని ఈరోజు ఒక 1000 కోట్లో 2000 కోట్లో ప్రజల కోసం సంక్షేమం గురించి మాట్లాడగానే ఎట్లా సాధ్యమవుతాయని చెప్పి మాట్లాడేటటువంటి ప్రతిపక్షం, ఈరోజు ప్రతిపక్షం మొన్నదాకున్నటువంటి అధికార పక్షము, ఈరోజు మరి లక్షల కోట్లు ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసి ఇట్లా వేస్ట్ ప్రాజెక్టులు కట్టినటువంటి దాన్ని మరి ఎండగట్టి మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందా లేదా? ఉంది కదా. ఇంకొకటి చూడండి, ఎల్ఎన్టీ అనేటటువంటి సంస్థ ఎన్నికల కంటే ముంగట ఈ బాధ్యత మాదే అన్నది. అంటే ప్రజలకి ఒక ధైర్యం ఏందనంటే ప్రభుత్వం తప్పిదం లేదు, ఆ రోజు ఉంటున్నటువంటి పాలకుల తప్పిదం లేదు, అది ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే అది మాదే తీసుకుంటుంది అనేటటువంటి ప్రయత్నం ఎవరు చేసిర్రు? అది నిన్నటి స్టేట్మెంట్ తోటి మనం గిట్ట రెండింటిని కంపేర్ చేస్తే అదే కంపెనీ అసలు లాస్ట్ టైం ఇచ్చినటువంటి ప్రకటన ఇచ్చినటువంటి అధికారికి మాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి చెప్పిండ్రు. అంటే ఎవరు చెప్పిచ్చిండ్రు? ఇవన్నీ ప్రజల ముందుకు రావాలి కదా, ఇది ఎవరు తప్పిదము? మరి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా రాసుకున్నారు, అది జరిగినటువంటి కారణాలు ఏంటివి, కేంద్రం ఇచ్చినటువంటి నివేదికలో ఉంటున్నటువంటి ఏమైనా అబద్ధాలు దాంట్లో ఏమైనా ఉన్నాయనేటటువంటి ఉందా అంటే ఇప్పటివరకు అట్లాంటివి ఏం లేవు. సో ఇవన్నీ అటు భూముల కేటాయింపే కాదు, ధరణిలో దోసుకున్నటువంటి భూముల దాకా, అసైన్ భూముల దాకా, పోడు భూముల దాకా అన్ని అంశాలు కూడా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేసేటటువంటి మెకానిజం నడుస్తూనే ఉంది. ఇప్పుడు 28 తారీఖు నుంచి ఇంకొక 2 గ్యారంటీలు మేము ఇస్తున్నాం, సిలిండర్ ఇవ్వబోతున్నాము, పెన్షన్ 4000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అదే విధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలని మేము ప్రజల ముందు పెట్టాలనా వద్దా, మన యొక్క పరిస్థితి ఏంటిది, పారదర్శకత మాకు ఉంటున్నటువంటి విధానం, ఆ పారదర్శకతలో భాగంగా ఆర్థిక పరిస్థితులు, గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు, జరిగినటువంటి అవినీతి, అసలు మొత్తం మెకానిజంలో ఉంటున్నటువంటి ఫంక్షనరీస్ మొత్తం ఎట్లా అంటే డీలే పడేసినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ మేము చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రానున్నటువంటి సెషన్స్ లో ప్రజలు మొత్తం చూస్తారు. ఇప్పటికీ వరుసగా ఒక 3-4 రివీల్ చేసినట్టున్నారు నాకు తెలిసి మేడిగడ్డ మీద. బట్ నిన్నటిది కొంచెం కీలకమైనటువంటి మీటింగ్ లానే కనపడింది. బట్ నిన్నైతే ఒక స్పష్టత కనపడతా ఉంది నాకు, ఎలాంటి వాళ్ళైతే మాకు సంబంధం లేదని తేల్చి చెప్పినట్టుగా కనపడతా ఉంది. కాఫర్ డ్యామ్ కట్టండి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు కదా, ఆ మళ్లింపు కోసం కాఫర్ డ్యామ్ కట్టండి, దానికి ఒక 55 కోట్లు ఏమవుతాయి, దాన్ని మీరు చేసుకోండి, మేమైతే చేయమని చెప్పి చెప్పేశారు వాళ్ళు. బట్ చేయకపోవటం ఒక అంశం అని ఇందులో విషయం ఏంటంటే అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒకటి తేల్చాల్సిన అంశం, అదొకటి కనపడతాం. 100% కదా విజయ్ గారు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, సుమారు ఇప్పుడు 1 లక్ష నుంచి 1.5 లక్షల మధ్యలో ఖర్చు పెట్టి కట్టినటువంటి దాన్ని ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, ప్రపంచం మొత్తం చూస్తుంది, బీబీసీ చూస్తుంది, డిస్కవరీ చూస్తుంది, అసలు వీళ్ళ అబద్ధాలకి అంతుబంతు లేకుండా పోయింది. డే 1కి చెప్పినాం, ఏ రోజు కూడా చారాన కోడికి బారణ మసాలా ఖర్చు పెడుతారు, ఇది కమిషన్ల దందా అయిపోయింది, కాళేశ్వరం అనేటటువంటిది ప్రజల సొమ్ముని అసలు భవిష్యత్తును అంధకారంలో పడేసేటటువంటి ఒక ఆర్థిక నష్టాన్ని వీళ్ళు కావాలని చెప్పి రీడిజైన్ల పేరుతో దోసుకదింటారని మేము ఆ రోజు అనలే, ఈరోజు కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. అయితే కూలిపోయిన తర్వాత మరి ఛాలెంజులు చేసిండ్రు రాహుల్ గాంధీ గారు, రండి మా యొక్క ప్రగతి ఎట్లుందో చూడండి అన్నాడు, మా మెదడు మా నెత్తురు అన్నింటిని కూడా కలగలిపి కట్టినటువంటి ప్రాజెక్టులు మీకు వృధావైనాయని చెప్పి మాని వెకిల్గా మాట్లాడినరు. మరి ఈరోజు ఏమైంది జవాబు చెప్పండి అని అంటున్నాం. జవాబుదారీతనం ప్రభుత్వం మీద మాకుండాలి, కానీ జిమ్మేవారు అంటే బాధ్యత ఎవరైతే ఉండరో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రపంచం ముందు మేము పెట్టాలనా వద్దా, అదే సంగతి మేము చేస్తున్నాం. దీంట్లో తప్పేముందండి, కక్షపూరితం ఏం లేదు, ఏం లేనటువంటి దాన్ని కూడా ఉత్తగనే నోటీసులు ఇచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్లు చేసి ఎవరెగిరేసిరో జరిగినటువంటి డ్రోన్లనే పట్టుకొని తీసుకొని జైల్లో వేసేటటువంటి కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కానీ
కళ్ళముంగట అక్కడ కనిపించుకుంటూ నిరుపయోగంగా పడి ఉంటున్నటువంటి లక్షల కోట్లు కట్టి కట్టినటువంటి ప్రాజెక్టులు మాత్రం దానికి జవాబు చెప్పాలనా వద్దా? మేము అదే చేస్తున్నాం. నన్ను వాళ్ళని అడగండి జవాబుగా, ఇన్ని రోజులు ఏమని చెప్పారు? కోటి ఎకరాలకు నీళ్ళు ఏడిచ్చారు, ఆయకట్టు ఏడ కొత్తగా నీళ్ళు ఇచ్చారు, అసలు కూలిన దానికి కారణం ఎవరు? కూలిందా లేదా? ఇన్ని రోజులు కూలలేదు, అసలు ఏం కాలేదన్నారు. మన పోయిన సంవత్సరం ఏమో వరదలు వస్తే పంపులు మునిగిపోయినాయి, ఆ రోజు కూడా ఏం కాలే. కాంగ్రెస్ పార్టీ అని కారు కూతలు కూస్తుంది, కాకి కూతలు కూస్తుంది, కాకులు లెక్క తయారయ్యారని అన్నారు. ఎన్ని రకాలుగా మమ్మల్ని చిన్నబూచి మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు, ఎక్కిరిచ్చిరు, అవమానించారు. కానీ మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అరే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమాలు కాదు, కొలువులు ఇవ్వచ్చు, సంక్షేమాలు నడిపించవచ్చు, ప్యారలల్గా అభివృద్ధి చేసుకోవచ్చు. అసలు గ్రావిటీతో వస్తున్నటువంటి ప్రాజెక్టులని ఈరోజు రీడిజైన్ల పేరుతోటి దోచుకొదిన్నారని చెప్పి మేము అన్నాం. మా స్టాండ్ ఈరోజు కూడా అదే ఉంది విజయ్ గారు, మేము మారట్లేదు.